ఎవరికని అన్యాయం జరిగితే తోటి వారంతా బాధితులకు మద్దతుగా నిలబడి పోరాడతారు. అదేమి చిత్రమో గానీ డాక్టర్ శిల్ప ఆత్మహత్య వ్యవహారంలో అటు ప్రభుత్వ వైద్యులు, స్థానిక ఎమ్మెల్యే నిందితులకు వత్తాసు పలుకుతున్నారు. పైగా కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీ కేసులో సిఐడి విచారణను వేగవంతం చేసింది. చిత్తూరు జిల్లా పీలేరులో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శిల్ప కేసు ట్విస్టులతో సాగుతోంది. ప్రిన్సిపల్ రమణయ్యను విధుల నుంచి తప్పిస్తూ డిఎంఈ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ పీడియాట్రిక్ విభాగాధిపతి రవికుమార్ ని పోలీసులు ఇంతవరకు విచారించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రిన్సిపల్ రమణయ్యపై వేట వేశారంటూ రెండు రోజులుగా ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ ఆందోళనలు చేపడుతోంది. ఇటు ఎస్వీ మెడికల్ కాలేజీలో వీరి నిరసన కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మద్దతు పలకటం విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయంలో తెర వెనుక రాజకీయం జరుగుతోందని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ ఇప్పుడు తెరపైకి కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. డాక్టర్ శిల్పకు ఆమె భర్త రూపేష్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ విషయంలో జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్లు. రియా ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జీలతో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఘటనలో సంబంధం లేని ప్రిన్సిపాల్ ని బాధ్యతల నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎస్వీ మెడికల్ కాలేజీలో డాక్టర్ రవికుమార్ ఆగడాలు తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. మహిళా జూనియర్ డాక్టర్లు ఎన్టీవీకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పీడియాట్రిషియన్, గైనిక్ డిపార్ట్మెంట్ లో విపరీతంగా వేధింపులు ఉన్నాయని తెలిపారు. ఎక్కువగా మాటలతో వేధించేవారంటున్నారు. ఫెయిల్ చేస్తారనే భయంతో అన్నింటినీ భరిస్తున్నామని తెలిపారు. గతంలో డాక్టర్ రవికుమార్ ని వదిలీ చేసినా డబ్బులిచ్చి మేనేజ్ చేసుకుని తిరిగి ఎస్వీ కాలేజీకి వచ్చాడని చెప్తున్నారు. కామెంట్స్ అయితే చేస్తారండి, అన్ని విధాలుగా కొంచెం కామెంట్స్ చేస్తారు సార్. పై నుంచి కింద వరకు కామెంట్స్ చేస్తారు సార్. బాగున్నారు, హెల్దీగా ఉన్నారు, చబ్బీగా ఉన్నారు, బుగ్గలు ఉన్నాయి, ఏదో ఆయనకి నోటికి వచ్చింది. దాంట్లో ఏమీ ఉండదు, ఇది అంటారు ఇది అనరు అని ఏమి ఉండదు అంటారు. అది మటుకు ఉంది, నేను అది ఖండిస్తాను. నేను ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా కామెంట్ టీజింగ్ టైప్లో ఉంటుంది కొంచెం. ఇటు ఆందోళనలతో హోరెత్తిస్తున్న జూనియర్ డాక్టర్లను కట్టడి చేయడానికి కూడా పలు రకాలుగా యత్నాలు జరుగుతున్నాయి. ఓవైపు వారి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు చేయిస్తున్నారు, మరోవైపు విభాగాధిపతులు ఎక్కడికక్కడ హెచ్చరికలు పంపుతున్నట్లు సమాచారం. పోలీసులు కూడా తమదైన శైలిలో వీరు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ భయాన్ని క్రియేట్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జూనియర్ డాక్టర్లలో పలువురు దీనికి దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు సిఐడి ఎస్పీ అమ్మిరెడ్డి నేతృత్వంలో డిఎస్పీ సహా నలుగురు సిఐడిల బృందంతో ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది.